वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 12.1 లో క్వశ్చన్ నంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం। క్వశ్చన్ చూసినట్లయితే ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది లైఫ్ టైమ్స్ ఆఫ్ 400 నియాన్ ల్యాంప్స్। ఇక్కడ మనకి ఈ టేబుల్ లో ఏంటంటే 400 నియాన్ ల్యాంప్స్ యొక్క లైఫ్ టైం ఇవ్వడం జరిగింది। లైఫ్ టైం అంటే అవి ఎన్ని అవర్స్ పని చేస్తాయి అనే లెక్క। లైఫ్ టైం ఇన్ అవర్స్ 300 నుంచి 400 అవర్స్ వరకు ఈ మధ్యలో పని చేసేటటువంటి ల్యాంప్స్ 14 ఉన్నాయి। అలానే 400 నుంచి 500 అవర్స్ వరకు వర్క్ చేసే 56, 500 టు 600 60, 600 టు 700 86, 700 టు 800 74, 800 టు 900 62, 900 టు 1000 48। అయితే ఇక్కడ దీని బేస్ మీద 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది। ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే represent the given information with the help of a histogram। ee data ni manam histogram lo show cheyalsu untundi, choopinchalsu untundi। tarvata entante second bit endi how many lamps have a lifetime of more than 700 hours। 700 hours kanna ekkuva lifetime unde lamps enno unnai। mottham lamps 400 aithe 700 hours kante ekkuva 700 kante ekkuva lifetime unde lamps enno unnai anedi manaki సెకండ్ బిట్ గా మనం చెప్పాల్సి ఉంటుంది। ఫస్ట్ మనం చూద్దాం హిస్టోగ్రామ్ అంటే మనకు తెలుసు కదా, మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా కంప్లీట్ గా మనం రెక్టాంగిల్ డ్రా చేయాల్సిందే। ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఈ వాల్యూస్ తీసుకోవాలి। ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 400 టు 400 మ్యాచ్ అయిందా, 500 టు 500 మ్యాచ్ అయింది కదా, 600 టు 600 అలా అన్ని మ్యాచ్ అయ్యాయి। అంటే ఇది కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్ లో ఉంది కాబట్టి మనం హిస్టోగ్రామ్ డ్రా చేయొచ్చు। దట్ ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 ఇంతవరకు ఎక్స్ యాక్సిస్ మీద డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు। కానీ వై యాక్సిస్ తీసుకోవడం మట్టుకు ఒక సూటబుల్ స్కేల్ అనేది ఎంచుకుని తీసుకోవాల్సి ఉంటుంది। ఈ వాల్యూస్ మనం డైరెక్ట్ గా తీసుకోవడానికి అయితే అవ్వదు, ఇవైతే డైరెక్ట్ తీసుకోవచ్చు। సో ఇక్కడ చూపిస్తున్నాను, ఇప్పుడు వీటిలో కూడా మనం లీస్ట్ వాల్యూ ఎంతో చూద్దాం। లీస్ట్ వాల్యూ వచ్చి 14, హైయెస్ట్ వాల్యూ ఎంతో చూద్దాం, హైయెస్ట్ వాల్యూ వచ్చి 86। అందులోని కూడా మనకి మాక్సిమం చూసుకుంటే ఇవన్నీ కూడా మనం ఒక 10 కానీ లేదా 5 యూనిట్స్ కానీ మనం స్కేల్గా తీసుకుని డ్రా చేద్దాం। ఇక్కడ నేను మీకు హిస్టోగ్రామ్ ఆల్రెడీ డ్రా చేసాను, చూపిస్తాను చూడండి, ఇది నేను తీసుకున్నటువంటి హిస్టోగ్రామ్ డ్రా చేసినటువంటిది। ఇందులో నిందా మీకు చెప్పినట్టే ఎక్స్ యాక్సిస్ మీద వచ్చి 300, 400 అలా 1000 దాకా తీసుకోవడం జరిగింది। ఒక్కటి ఎక్స్ట్రా 1100 ఎక్స్ట్రా తీసుకున్నాను బట్ అది యూజ్ చేయట్లేదు। ఇప్పుడు వై యాక్సిస్ నేను చెప్పినట్టే 5 అనే స్కేల్ తీసుకోవడం జరిగింది, ఇక 5, 10, 15 ఇలా అనమాట। మొత్తం స్కేల్ చూపిస్తాను చూడండి, ఇదిగో వై యాక్సిస్ మీద 1/10 తీసుకోవడం జరిగింది। ఈ స్కేల్ చూస్తే ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ 5 యూనిట్స్ తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్ వచ్చి 1 సెంటీమీటర్ 100 యూనిట్స్ గా తీసుకోవడం జరిగింది। మనం గ్రాఫ్ ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం। సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ చూసినట్టయితే 300 టు 400 మనం 14 దాకా డ్రా చేయాల్సి ఉంటుంది। సో అది మనం ఎలా చేస్తాం చూద్దాం। ఇక్కడ ఇది జనరల్ గా మనం 0 టు 10 తీసుకుంటే ఈచ్ వన్ 1 1 1 వాల్యూ వచ్చి ఉండేవి, కానీ ఇక్కడ మనం 10 డివిజన్స్ ని ఇక్కడ రాస్తాను నేను, ఇక్కడ ప్లేస్ ఓకే ఇక్కడ రాస్తాను మీకు అర్థం అవడానికి। 10 డివిజన్స్ ని నేను ఏం చేశానంటే 5తో తీసుకోవడం వల్ల ఇది మనకి ఏమైందంటే ఒక్కొక్కటి 2 అంటే ఒక లైన్ మనకి ఈ 5 ని 10తో డివైడ్ చేద్దాం, 5ని 10తో డివైడ్ చేయాలి అంటే మనం తీసుకున్న గ్యాప్ ని 10తో డివైడ్ చేయడం వల్ల మనకి ఎంత వస్తుందంటే 0.5 అని వస్తుంది, అంటే ఒక్కొక్కటి 0.5 అనమాట, అంటే రెండు లైన్లు కలిపి 1 కింద అర్థం, ఇది 0.5 నెక్స్ట్ కలిపితే 1, ఒకటి వదిలేసి ఇంకోటి తీసుకుంటే 2 అలానే, అది మనకి ఈజీగా ఉంటుంది, ఒకటి వదిలేసి ఒకటి తీసుకుంటే 3 అలా అనమాట। సో మనకి ఇప్పుడు 14 కావాలి అంటే 10 తర్వాత 4th లైన్ కాదు, ఒకటి వదిలేసి ఒకటి తీసుకుంటే 8th లైన్ వస్తుంది, అంటే 10 ఆఫ్టర్ ఒకటి వదిలేద్దాం ఒకటి తీసుకుంటే 11, లీవ్ 1 టేక్ 1 12, లీవ్ 1 టేక్ 1 13, లీవ్ 1 టేక్ 1 14, ఇది 14, ఇది 14 ఇలా మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటే 15 తర్వాత అయినా సరే ఒక లైన్ వచ్చేసి ఇంకో లైన్ తీసుకుంటే 14 ఇండికేట్ చేస్తుంది, ఓకే ఇది 14। నెక్స్ట్ నెంబర్ ఎంత టేబుల్లో చూడండి సార్, నెక్స్ట్ నెంబర్ 56, దాని తర్వాత 62 ఒకేసారి చెప్పుకుందాం, 56, 60 చూద్దాం రైట్।
ఫిఫ్టీ సిక్స్ కావాలంటే 55 తర్వాత లైన్ కాక ఒక లైన్ తర్వాత లైన్ అంటే ఒక లైన్ లీవ్ చేసి ఇంకో లైన్ తీసుకున్నాం కదా, కాబట్టి 56 తర్వాత సెకండ్ లైన్ ఇది 56 అవుతుంది. ఇక్కడ 60 అనేది 5 మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్ మనకు 60 తెలుస్తుంది. సో 56 60 అయిపోయి నెక్స్ట్ నెంబర్ ఎంత చూడండి ఇక్కడ 86 74 చూద్దాం. 86 అంటే 85 తర్వాత ఒక లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ తీసుకోవాలి, ఇది 86 అవుతుంది. నెక్స్ట్ ఎంత అనుకున్నాం 74 కదా, 75కి ఒక లైన్ వదిలేసి ఆ కింద లైన్ తీసుకోవాలి అంటే 74, లేదా 70 నుంచి చూసినా ఒక లైన్ సో లైన్ తీసుకుంటే 71, లీవ్ ఎ లైన్ నెక్స్ట్ లైన్ 72, లీవ్ ఎ లైన్ నెక్స్ట్ లైన్ 73, లీవ్ ఎ లైన్ నెక్స్ట్ లైన్ 74. నెక్స్ట్ వాళ్ళు చూద్దామా 62 48. 62 అంటే 60 ఆఫ్టర్ ఒక లైన్ వేసి ఇంకోటి తీసుకుంటే 61, లీవ్ ఎ లైన్ టేక్ ఎ లైన్ ఇది 62. నెక్స్ట్ నుంచి 48 అంటే 50 తర్వాత లీవ్ ఎ లైన్ టేక్ ఎ లైన్ 49, లీవ్ ఎ లైన్ టేక్ ఎ లైన్ 48, ఇది 48. సో ఇలా మనం ఈ హిస్టోగ్రామ్ అయితే డ్రా చేయడం జరిగింది రైట్. ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దామా, హౌ మెనీ ల్యాంప్స్ హ్యావ్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ మోర్ దాన్ 700 అవర్స్, 700 అవర్స్ కన్నా ఎక్కువ ఉండే ల్యాంప్స్ ఎన్ని ఉన్నాయి? ఇది మనం డైరెక్ట్గా డేటా నుంచి లేదా గ్రాఫ్ నుంచి చేయొచ్చు. 700 ఇది కదా ఇక్కడ చూపిస్తాను, 700 మీరు రౌండ్ వచ్చేసి చూపిస్తాను, 700 దాటి ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. అంటే ఈ ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క వాల్యూ, సెకండ్ రెక్టాంగిల్, థర్డ్ రెక్టాంగిల్, 3 రెక్టాంగిల్స్ వాల్యూస్ని యాడ్ చేస్తాను. ఇదే కరస్పాండింగ్గా పైకి వెళ్దాం. ఇదిగో ఫస్ట్ రెక్టాంగిల్ 74, సెకండ్ వాల్యూ 62, థర్డ్ వాల్యూ 48, మూడు యాడ్ చేస్తే మోర్ దాన్ 700 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ బిట్ ఆన్సర్ నేను రాస్తున్నాను, నెంబర్ ఆఫ్ నియాన్ లైన్స్ నియాన్ ల్యాంప్స్ హ్యావింగ్ లైఫ్ టైమ్ మోర్ దాన్ 700 అవర్స్ ఈజ్, లెట్ అస్ యాడ్ ఆల్ ది నెంబర్స్, అన్ని నెంబర్స్ యాడ్ చేద్దాం, 74 ప్లస్ 62 ప్లస్ 48 యాడ్ చేస్తే 10 14 1 184 రావడం జరిగింది. సో టోటల్ ఈ అవుట్ ఆఫ్ 400 ల్యాంప్స్ లోని 700 అవర్స్ దాటి వచ్చి ల్యాంప్స్ ఎన్ని అంటే 184. దీంతో మనకి బి బిట్ కూడా కంప్లీట్ అయింది. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.